హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ చైనా మధ్య యుద్ధం వచ్చేసింది అనే మాటను నమ్మనవసరం లేదు ఎందుకంటే భారత్ చైనా మధ్య గంభీరమైన వాతావరణం అయితే నెలకొంది కానీ యుద్ధ వాతావరణం కాదు మరోవైపు భారత్ యాభై వేల మంది సైనికుల్ని అటు చైనా కూడా యాభై వేల మంది సైనికుల్ని డిప్లాయ్ చేయడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కమాండర్ లెవెల్ మీటింగ్స్ ఏడవసారి జరగబోతున్నాయి వాటికి సంబంధించి అధికారి శ్రీవాస్తవ పూర్తి డీటెయిల్స్ రాబోయే రోజుల్లో అందించబోతున్నారు మొత్తానికి ఆరుసార్లు కమాండర్ లెవెల్లో మీటింగులు జరిగినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు అనేది అర్థమైపోతుంది మరోవైపు చైనా భారత్ మధ్య గంభీరమైన వాతావరణం రోజురోజుకి పెరిగిపోతోంది ఈ నేపథ్యంలో చైనా ఎటువంటి అడుగు వేస్తుందో అని పూర్తిగా ఉత్కంఠభరితంగా ఉంది ఎందుకంటే భారత్ కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేయదు కేవలం చైనానే అలా చేస్తుంది ముఖ్యంగా పాకిస్తాన్ కూడా అలాంటి బుద్ధి ఉన్నదే కాబట్టి చైనా పాకిస్తాన్లే అలా చేస్తాయి కానీ భారత్ పూర్తిగా డిఫెన్స్ మోడ్లోనే ఉంటుంది సో ఏదైనా ఎత్తుగడ ఎదురు దేశం వేస్తే మాత్రం ఖచ్చితంగా దానికి మించి భారత్ ఎత్తుగడ వేస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు ప్రస్తుతానికి చైనాకి ఏ విధంగా బుద్ధి చెప్పాలని భారత్ విధాల ప్రయత్నం చేస్తోంది ఐక్యరాజ్య సమితి వేదిక కావచ్చు లేకపోతే ఇంటర్నేషనల్ డ్యాస్ కావచ్చు ఏదేమైనా కూడా మరోవైపు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కావచ్చు అటు భారత్ చైనా యొక్క పరువును తీసేస్తోంది అండ్ పాకిస్తాన్ యొక్క పరువును కూడా తీసేస్తోంది నిజానికి పాకిస్తాన్ తన పరువు తాను తీసుకోవడంలో ముందుగా ఉంది ఉంగా మీటింగ్లో మరోవైపు చైనా కూడా పూర్తిగా భారత్ను కార్నర్ చేసే పరిస్థితిలో ఉన్నప్పటికీ చేయలేకపోతోంది భారత్ ఎదురు తిరిగి వేసే ప్రణాళిక చైనా తట్టుకోలేకపోతోంది సో మీరేమంటారు ఫ్రెండ్స్ రాబోయే రోజుల్లో గొడవ సద్దు మణుగుతుందంటారా లేకపోతే విపరీత పరిస్థితులకు ఏమైనా దారి తీస్తుందా కామెంట్ చేయండి ఖచ్చితంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి